हेलो एवरीवन ఎలా ఉన్నారు ఈ రోజు ఎంత రుచికరమైన పోహా టిక్కీ చేసుకుందాం పోహా టిక్కీస్ స్నాక్స్ చాలా బాగుంటాయి పైకి మాత్రం క్రంచీ క్రంచీగా ఉంటాయి లోపల చాలా సాఫ్టీగా ఉంటాయి రెండు కలిపి ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నమాట చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా చాలా చాలా నచ్చుతాయని మరి ఇది ఏ విధంగా చేయాలో చూసే ముందు మరి మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూద్దామా దీనికోసం ఒక కప్పు అటుకులు తీసుకున్నాను ఈ అటుకుల్ని వాటర్ వేసుకొని మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి మట్టి అట్లాంటివి ఏదైనా ఉంటే గనుక మొత్తం వెళ్ళిపోతుంది శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ అంతా వంపేసుకోవాలి వీటిలో ఇప్పుడు మంచి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా నానతాయి ఓకే ఒక 10 నిమిషస్ తర్వాత ఇలా వడకట్టుకున్నట్లయితే వాటర్ ఏదైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది చూసారుగా ఈ విధంగా మెత్తగా అయిపోతుంది వీటితో పాటు ఉడికించుకున్న ఆలు ఒక కప్పు ఇప్పుడు ఒక pan పెట్టుకుందాము pan పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ ఒక్కసారి వేపేసి ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఈ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి నేను తురుముకున్న క్యారెట్ వేస్తున్నాను మీరు కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా కారం గరం మసాలా చాట్ మసాలా ఉప్పు మీ టేస్ట్కి తగినంత ముందుగా ఆలు ఉడికించుకున్నాం కదా ఆలు అటుకులు మొత్తం వేసి ఒకసారి కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా ఉండలు చేసుకోవాలి ఈ విధంగా అన్ని చేసుకోవాలి ఇప్పుడు ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని రెండు వైపులా ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ లో రెండు వైపులా బాగా కలిసేటట్టుగా అనుకోవాలి దీంతో పాటు అటుకులు వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను కచ్చాపచ్చాగా ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి ఒకసారి రెండు వైపులా దాంట్లో కూడా అటుకుల్లో కూడా వేసేసుకోవాలి అన్నీ ఆ విధంగా రెడీ చేసుకోవాలి వీటిని ఒక 10 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతాయి ఆయిల్ కొద్దిగా పెట్టుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు దీనికి ఈ విధంగా వేసుకుంటే మీకు రెండు వైపులా చక్కగా కాల్చేసుకుంటే చూసారు ఈ విధంగా రెడీ అయిపోయింది ఓకే చూసారుగా ఎంత యమ్మీ అయినా క్రంచీ క్రంచీ పోహా టిక్కీస్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థాంక్యూ